నమస్తే. మనం ఇప్పుడు దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూరగాయల మార్కెట్లో ఆయనే ఓన్గా పండించేసి కూరగాయలు రైతు ఉన్నాడు. అసలు ప్రస్తుతం కూరగాయల రేట్లు బాగా మండిపోతున్నాయి, మరి ఇతను కూడా రైతు వ్యాపారవేత్త కూడాను, అసలు ఏమంటారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటి? ధనంజయరావు గారు. ధనంజయరావు గారు, మీరు కూరగాయలు పండిస్తున్నారు, అలాగే మీరే అమ్ముకుంటున్నారు ఓన్గా. ప్రస్తుతానికి ధరలన్నీ మండిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు జనంలో, ఎందుకు అంత రేట్లు పెంచి అమ్ముతున్నారు మీరు? ఎట్లంటే మన ఈ మధ్య కాలంలో వాతావరణం వానలు పడి వాతావరణం సరిగ్గా లేక దిగుబడి తగ్గిపోయిందండి. జరిగే వచ్చే పోత కాసేపు పోత రాలిపోవటం వల్ల దిగుబడి తగ్గిపోయి రేట్లు కూరగాయ శాతం తగ్గిపోయింది. దానివల్ల రేట్లు మండి పెరగాల్సి వచ్చింది. అంతేకాని ముందు 10-20 రూపాయలు 30 రూపాయలు లోపు ఉండే, అలాంటిది ఇప్పుడు 50 రూపాయలకి తెచ్చి అమ్ముతుంది. ఏ కూరగాయ చేసినా 60, 70, 80 మాన్సూన్తో పోటీగా వస్తున్నాయండి కూరగాయ కూడా. మరి మీరే కదా పండించింది, చూసాం వినియోగదారులు చూసివచ్చు కదా. చూసేస్తానికి అంటే నా దగ్గర దిగుబడి తగ్గిపోయిందండి. ఇప్పుడు ఆ యాక్చువల్గా ఇప్పుడు దొండకాయ ఉంది, దొండకాయ మొన్నటిదాకా కోతకు వస్తే కనీసం 5-6 టిక్కీలు తగ్గేది. ఇవాళ తీసుకెళ్తే 1 టిక్కీ వస్తుంది. మన వాతావరణానికి కింద కోత రాలిపోయింది, దానివల్ల దిగుబడి తగ్గుతాం వల్ల కూరగాయ రేట్ పెరగాల్సి వచ్చింది. అది ఇప్పుడు మరి మీరు ఈ రకంగా కూరగాయలు పంటలు వేసి పంట రైతులు నష్టపోతున్నారు కదా, ప్రభుత్వాల నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు? ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంటే ఏముండవండి సార్. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మాకు అందాలంటే ఆ గిట్టుబాటు ఎరువులు ఉన్నాయి కదా, ఆ పిండిలి రేటు తగ్గిస్తే ఏమైనా గిట్టుబాటే, కానీ మామూలుగా అయితే ప్రభుత్వ సహకారాలు అంటే ఏముండవు. మీకు ముందుగా ఇన్పుట్ సబ్సిడీ కింద ముందుగా రైతు భరోసా అని చెప్పేసి డబ్బులు వేస్తున్నారు కదా గవర్నమెంట్ నుంచి, మీరు అవి అందట్లేదా? మీరు లేదండి అలాంటివి ఏమండి. అదేంటి 13,000 రూపాయలు వేస్తున్నారు కదా? ఏది 13,000 రైతులకు వచ్చే 13,000 ఏడొస్తున్నాయండి అవి, అలాంటివి ఏమి లేకపోవటం ఏంటండి? వాలంటీర్లు కూడా ఉన్నారు, మీకు పొలాలు అన్ని కాగితాలు ఇస్తే డబ్బులు అకౌంట్లోకి వచ్చి పడుతున్నాయి. లేదండి అకౌంట్లోకి వస్తున్నాయి, ఈ లోపల వచ్చిన తర్వాత ఏదో హౌస్ లోన్ అంటారు, బంగారం లోన్ అంటారు, అటు నుంచి అయితే పోతున్నాయి. మా చేతికి ఏమి రావట్లే. ఏదో లోన్ అంటున్నారు, ఆ లోన్ అంటున్నారు, అది కడుతున్నారు, అదే పోతున్నాయి, కానీ మాగ్గా రావట్లేదండి అసలు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏదన్నా పిల్లలు కాదని ఇది అని అంటున్నారు, దానివరకే కటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు? అమ్మఒడి ఏమైనా వస్తుందా? అమ్మఒడి మా 2 సంవత్సరాల నుంచి ఏం రావట్లేదు. ఎందుకని? 1 సంవత్సరం కూడా రాలేదు. 5 సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం. ఎందుకని? ఏదో ఏదో మిస్ అయింది అంటున్నారు, ఒక ఆధార్ నంబర్ ఏదో అది సరి చేయించినా కానీ రావట్లేదు. మిస్ అవటం ఏంటి, ఎందుకు మిస్ అయ్యింది? మీరు ఇచ్చి ఉంటారు జిరాక్స్. మొత్తం అలా సరి చేయించాం, సరి చేయించినా కానీ రావట్లేదండి. ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి పథకాలు అందుతున్నాయి? మీ ఇంట్లో ఉన్న ఫెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు? మాకు మా నాన్నగారికి వచ్చింది అంతే. ఇంకా మిగతా వేరే పథకాలు ఏమి వ్యవసాయ పరంగా కానీ? వ్యవసాయ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అంటే ఏమి లేవండి. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు అని పెట్టారు కదా రైతుల కోసం అని చెప్పేసి, ఎరువులు పురుగు మందులు అలాగే విత్తనాలు అన్ని కూడా తక్కువ ధరకు వస్తాయి ఊళ్ళోనే అంతే, మీరు దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా? లేదండి అలా ఆర్బీకే అలా ఎరువులు కానీ అలాంటివి ఏమి లేవు ఇప్పటి వరకు. 2 సంవత్సరాలు అవుతుంది కదా ప్రభుత్వం ప్రతిరోజు టీవీలో కూడా చెప్తుంది అవన్నీ బోకస్ మాట్లాడండి. అదేంటండి ఇప్పుడు మీ ఊర్లో లేదు ఆర్బీకే లేదా? లేదండి లేదు, ఇత్తనాలు ఎత్తం లేదు, పురుగు మందులు ఎత్తం లేదు. అసలు ఆర్బీకే అనేది ఉందని తెలుసా? ఉందని పేరుకే ఉంది, కానీ అమ్ముతాం కానీ షేటింగ్ అలాంటివి ఏమి లేదు. తీరా దాన్ని తీరా తెలిసిన లేరా, దాన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళకే లేరండి. అందులో అసలు ఇత్తనాలు అమ్మటం కానీ ఎరువులు అమ్మటం కానీ ఏమి లేదు, అలాంటివి ఏమి లేదు. ఊరికే ఉంది అంతే, ఊరికే ఉంది అది, అది పేరుకే ఆర్బీకే. మరి దాన్ని మీరు దగ్గరలో ఉన్న అధికారి దగ్గరికి వెళ్ళి మరి మీరు అడగొచ్చు కదా ఇలా చేస్తున్నామని చెప్పారు, మరి మాకు ఏమి అందట్లేదని. ఏం అడుగుతామండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి అడుగుతాం చెప్పండి, మా పనులు మాకే సరిపోతాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సి ఇది ఉందా మాకు.